మాట్లాడదాం. రఫీ గారు, నిజాముద్దీన్ నుంచి కరోనా విస్తరణ అనే అంశం ఇలా ప్రధానంగా ప్రస్తావించారు. నిన్నటిదాకా అనుకున్నాం మనం విదేశాల నుంచి వచ్చినటువంటి కేసులు ఇతర దేశాల్లో అక్కడక్కడ ఎయిర్పోర్ట్స్ లో మారుతూ వచ్చినప్పుడు అక్కడ కనెక్ట్ అయినటువంటి కేసుల ద్వారా చూసాం, వాటికి సంబంధించి క్వారంటైన్లు అన్నాం, అక్కడ నుంచి కొంతమందికి కూడా ఇతరులకి వ్యాపించింది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, వాటిని పసిగట్టి చేయగలుగుతున్నాం. బట్ గత 4-5 రోజులుగా ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి ఇష్యూ ప్రధానంగా వస్తూ ఉంది. విజయవాడలో కూడా చూశారు నేను, మీరు ఒక యువకులు, ఇద్దరు యువకులు వెళ్ళొచ్చారు ఢిల్లీకి, వాళ్ళకేమో టెస్టులనేమో నెగిటివ్ ఉంది, పాజిటివ్ లేదు, లక్షణాలు లేవని చెప్పి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారు. బట్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయారు ఒకరోజు గ్యాప్లో. అది అర్థం కాని పరిస్థితి. వాళ్ళకేమో పాజిటివ్ లేదు కొడుకులకి, బట్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. వాళ్ళ ఏజ్ కూడా చూస్తే ఒకళ్ళు 54, ఒకళ్ళు 48 ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందనే ఒక గందరగోళం ఉంది. గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి, ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చారు, ఆ తర్వాత సామర్లకోటలో దిగి కాకినాడ, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆయన కదిరి అనంతపురం కూడా తిరిగి వచ్చారు. కాబట్టి ఒక పిలుపు ఇవాళ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లయితే అనుకున్నామో అట్లానే ఈ ఢిల్లీ వెళ్ళొచ్చిన వాళ్ళు, నిజాముద్దీన్లో సమావేశాల్లో పాల్గొని వచ్చిన వాళ్ళు ఎక్కడున్నా కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా రక్షణ చర్యలు తీసుకోవాలి, తద్వారా ఇతరులకు వ్యాపింపకుండా చూడాల్సిన పరిస్థితి అనేది. రఫీ గారు, అవును సార్, నమస్తే సాంశ్రీరావు, రామకృష్ణ గారికి, శ్రీరామ్ గారికి అందరు కూడా నమస్తే. నిన్న విజయవాడలో జరిగినటువంటి సంఘటన చాలా ఆందోళన కలిగించిందండి. ఎందుకంటే ఇప్పటికే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం ఉండదు అనుకున్న చోట్లలా కూడా ఇద్దరు చనిపోవటం అంటే మళ్ళీ చనిపోయిన వాళ్ళని చాలామందిని వాళ్ళు వాళ్ళ దగ్గరికి చేరటము, వాళ్ళని అంత్యక్రియల్లో పాల్గొనడం కూడా జరిగింది, వాళ్ళని కూడా కొంతమందిని టెస్టులు చేయటం కూడా జరుగుతుంది. అయితే ఢిల్లీ లాంటి చోట విదేశాలతో సంబంధం ఉన్నటువంటి ఒక మత సమావేశానికి ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇచ్చింది అనేది ఇప్పుడు పెద్ద చర్చ అవుతుందండి. ఎందుకంటే డిసెంబర్ 31నే ఒక కేసు చైనాలో రికార్డ్ అయింది. మన భారతదేశం అసలు దాని మీద ఎటువంటి శ్రద్ధ పెట్టలేదు, అసలు ఎటువంటిగా ఆలోచన చేయలేదు, చేయకుండా సడన్గా లాక్డౌన్ అని చెప్పేసి అన్నారు. 70 రోజుల సమయం ఉందండి చైనాలో జరిగిన సంఘటనకి, మనం ఇవాళ లాక్డౌన్ పెట్టిన దానికి 72 రోజులు సమయం. ఈ 70 రోజుల్లో మనం భారతదేశ ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవాలి, విదేశాల నుండి వచ్చే వాళ్ళని ఏ రకంగా టెస్టులు చేయాలి, వాళ్ళందరినీ క్వారంటైన్కి పంపించాలా, ఐసోలేషన్ పంపించాలా అనేది చాలా సింపుల్ అయినటువంటి లాజిక్ని వదిలేసి మొత్తం 130 కోట్ల మందిని ఇళ్లలో పెట్టేసి వాళ్ళ మొత్తం ఆర్థిక వ్యవస్థ గందరగోళమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా ఢిల్లీ ప్రభుత్వం పేదలు రోడ్ల మీద, గర్భిణీ స్త్రీలు కూడా రోడ్ల మీద పిల్లల్ని ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి, ఒక ప్లానింగ్ లేదు. నోట్ల రద్దు ఏ రకంగా అయితే సడన్గా పెట్టారో, లాక్డౌన్ కూడా అలాగే పెట్టారు. లాక్డౌన్ పెట్టవద్దని ఎవరు అంటలేదు. ఈ 70 రోజుల్లో ఏమేమి మెజర్స్ చేయాలి, ఏ రకంగా వలస కూలీలు ఉన్నారు, లేకపోతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా ఈ లాక్డౌన్ లాంటిది చేస్తే ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, రవాణా ఏ రకంగా పెట్టాలి, సరుకు రవాణాని ఏ రకంగా అనుమతించాలి, వ్యవసాయ పనులు ఏ రకంగా అనుమతించాలి, పేదలకు ఫుడ్ ఎలాగే ఇవ్వాలి అనే దాని మీద అసలు ఎటువంటి ప్రణాళిక కానీ ఎటువంటి చర్చ కానీ పార్లమెంట్ జరిగింది విజయ్ గారు ఈ 70 రోజుల్లో. ఈ 70 రోజుల్లో పార్లమెంట్లో దాని మీద చర్చ పెట్టలేదు, ఎటువంటి సలహాలు తీసుకోవాలా. చిదంబరం లాంటి వాళ్ళు చెప్పారు ఇది చాలా ప్రమాదం భారతదేశానికి వచ్చిందంటే, ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఇవాళ కొంపలు మునిగిపోయినాయి, ఎవడో ఇళ్ళ నుంచి బయటికి రావడానికి లేదు, ఏ పనులు చేసుకోవడానికి లేదు, మొత్తం అసలు రోజు రోజుకి స్ప్రెడ్ అవుతా ఉంది. 15 లక్షల మందిని ఇంతవరకు టెస్టులు చేయలేదు, టెస్టులు చేసిన వాళ్ళు 30,000-40,000 మందిని చేసి ఉంటారు. తక్కువ టెస్టులు చేశారు కాబట్టి తక్కువ సంఖ్య నమోదవుతుంది అనేది ఒక వాదన భారతదేశంలో ఉంది. అమెరికాలో ఎక్కువ మందికి టెస్టులు చేశారు కాబట్టి ఎక్కువ మంది అక్కడ బాధితులు ఉన్నారు విదేశాలని అంటున్నారు. మరి ఈ గోప్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ చోట్ల ఉన్నారు అనేది ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళని పట్టుకొని ఆ 15 లక్షల మందిని క్వారంటైన్ చేసినటువంటి దాఖలాలు లేవు. అది 2-3 వారాలు కూడా అది బయటకు వస్తుందని అంటున్నారు. ఎండున్నప్పటికి కూడా అది దాన్ని అనుకూలించుకొని అది వ్యాప్తి. రఫీ గారు, ప్రభుత్వం మీద పడదామా, ప్రజలకు బాధ్యత లేదా? ఇవాళ భారతదేశం మొత్తం కూడా రఫీ గారు, ప్రజలకు బాధ్యత లేదా? మీకు లేదా, నాకు లేదా బాధ్యత? ప్రజలు ఏం చేస్తారు సార్? మీకు నాకు బాధ్యత లేదా? నేను చెప్తున్నాను సార్, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ పట్టుకోలేదు, ఢిల్లీలో మీటింగ్ వాళ్ళందరినీ పట్టుకోలేకపోయారు. పట్టుకునేది ఏంటి సార్? పట్టుకునేది ఏంటి సార్? జ్ఞానం లేని వాళ్ళమా?
జ్ఞానం లేని వాళ్ళమా, మనుషులం కదా మనం. ఢిల్లీలో మీటింగ్ ప్రపంచం అంతా ఏం జరుగుతుంది, ఎట్లా మరణ మృదంగం మోగుతా ఉందో తెలిసిన తర్వాత కూడా డెబ్బై రోజులు ఎవరు పట్టుకోవాలి? మీరు అన్నట్టుగా ప్రభుత్వము ఒక వారం ముందే గనక ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ని ఆపేస్తుంటే, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా క్వారంటైన్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదనే వాదన మొదటి నుంచి ఉంది. మనం ఈ కార్యక్రమమే కాదు, ఇందులో మనం చెప్తానే ఉన్నాం. ఆ అంశం ఒకటి ఉంటుంది. ఇవాళ ఏం చేయాలి మనం? ఇవాళ బాధ్యత ఏంటి? ఈ ప్రభుత్వాన్ని తిడతా కూర్చుంటే సరిపోతుందా? మాట్లాడదాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. వలస కార్మికుల కష్టాలేంటి? రైతులు పంట కోసారు, పంట కోసే పరిస్థితి లేదు, కోసిన పంట అమ్ముకునే పరిస్థితి లేదు. ఆ అంశాల్లో ప్రభుత్వం మీద మాట్లాడదాం. ప్రజల బాధ్యత ఏంది? వీళ్ళందరినీ పట్టుకోవాలి. పట్టుకోవాలంటే ఒక రైల్లో వేల మంది వచ్చారు, వాళ్ళందరూ వేరే వాళ్ళ ద్వారా సంక్రమించింది. స్వచ్ఛందంగా వాళ్ళందరూ బయటకు రావాలని పిలిపివ్వాలా లేదా మనం? ఇవాళ ప్రభుత్వం మీద పడితే ఎట్లా ప్రతి అంశంలో రఫీ గారు? సార్, నేను చెప్తాను, నన్ను అంతవరకు నన్ను పోనివ్వలేదు. నేను చెప్తున్నాను చూడండి, ఇవాళ లాక్డౌన్కి 96% మంది ప్రజలు సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇళ్లలో కూర్చొని ఉంటున్నారు. ఎవరు రావట్లా, ఒకళ్ళు ఆరా ఇద్దరు ఎవరో వస్తున్నారేమో. ప్రభుత్వాన్ని లాక్డౌన్ విషయంలో ఎవరు ప్రశ్నించట్లేదు, ఎవరు వద్దని చెప్పి అంటలేదు. కానీ ఈ దీనివల్ల వచ్చినటువంటి రిప్రికేషన్ని కనీసం ఒక నెల రోజుల ముందు ఏం చేయాలనేటువంటి ఇది లేకపోవటం వల్లే కదా. అసలు ఢిల్లీలో ఒక మతపరమైనటువంటి సమావేశానికి ఏ రకంగా పర్మిషన్ ఇస్తారు? ప్రపంచ వ్యాప్తంగా పిట్టలు రాలిపోతా ఉంటే మన దేశం ఏం జరగదని చెప్పింది. దాని మీద కదా ఇవాళ జరిగింది. నిన్న కూడా కొన్ని వందల మంది దాంట్లో నుంచి బయటకు వచ్చారు. ఈ సమస్య రఫీ గారు, మీరు అన్నట్టు కరెక్టే. కేజ్రీవాల్ అదే చెప్తున్నాడు, కేసు పెడతానంటున్నాడు కేజ్రీవాల్. ఎట్లా? నిన్న కూడా కొన్ని వందల మంది దాంట్లో నుంచి బయటకు వచ్చారు, చూస్తున్నారు కదా విజువల్స్. లాక్డౌన్ పెట్టిన తర్వాత కూడా కొన్ని వందల మంది అక్కడే ఉన్నారు ఇప్పుడు కూడా. నేను దాని కాదంటలేదు. ఓకే సార్, నేను ఒకటే అడుగుతున్నాను, కేజ్రీవాల్ కానీ ప్రధాని మోడీ కానీ, ఢిల్లీలో మీరు లాక్డౌన్ పెట్టిన తర్వాత కొన్ని లక్షల మంది కూలీలు రోడ్ల మీదకి వచ్చి బస్సుల మీద వెళ్తా ఉంటే మొత్తం కిరికిసిపోయా ఉంటే మరి ఏం ప్లానింగ్ చేశారు మీరు? లాక్డౌన్ పెట్టే ముందు వాళ్ళందరూ కూడా ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్రానికి వెళ్ళిపోమంటారు, ఆ రాష్ట్రాలు మా రాష్ట్రంలోకి రావద్దు, మీరు ఢిల్లీ నుండి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు బార్డర్లు మూసేస్తా ఉన్నారు. బార్డర్ల దగ్గర పడి చచ్చిపోవాలా? ముందు ఆకలికి, నడవటానికి, ఎండకి చచ్చిపోవాలా ప్రజలు? ఇదా ప్లానింగ్ అంటేను? ఇది కాదు కదా ప్లానింగ్ అంటే. మీరు ఎవరు ఇళ్ళకి వాళ్ళకి పంపించేసి లాక్డౌన్ చేయాలా? ఇవాళ ఎటువంటి ప్రణాళిక లేకుండా, ఎటువంటి పద్ధతి లేకుండా సార్, ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించిన తర్వాత పరిస్థితి చూస్తున్నారు కదా రఫీ గారు. ఢిల్లీలో కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్తేనే ఈ పరిస్థితి చూస్తున్నాం. ఢిల్లీలో కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు బ్రహ్మాండంగా, వాళ్ళు మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళారో కూడా చూస్తున్నాం. దానివల్ల వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మీరు అన్నట్టుగా జిల్లాల సరిహద్దులు మూసేశారు, రాష్ట్రాల సరిహద్దులు మూసేయాల్సిందే. స్ప్రెడ్ కాకుండా చూడాలి ఫస్ట్. మీరు అన్నట్టుగా ఆకలి బాధ, ఆకలి కేక లేకుండా చేయాలంటే ఎక్కడ వాళ్ళకి అక్కడ షెల్టర్స్ ఏర్పాటు చేయమని డిమాండ్ చేయండి. వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చెప్పండి, నెలకు 1000 రూపాయలు 2000 వాళ్ళందరికీ కూడా కరోనా సాయం కింద ఇవ్వమని చెప్పండి. ఎక్కడ వాళ్ళని అక్కడ అందరినీ వెళ్ళిపోమని చెప్పి ఆ తర్వాత లాక్డౌన్ చేయాల్సిందనే వాదన సరికాదు. ఎట్లా అంటారు రఫీ గారు? అది ఎట్లా అంటారు? సమస్యలు ఉంటాయి, ఎక్కడెక్కడ నుంచి వచ్చారో తెలియదు. మీకు తెలుసా, ఈ కార్యక్రమంలో ఢిల్లీలో ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన వాళ్ళు కరోనాని మోసుకొని వచ్చారు, తీసుకొని వచ్చారని మీకు తెలుసా? నాకు తెలుసా, రామకృష్ణ గారికి తెలుసా, శ్రీరామ్ గారికి తెలుసా? తెలియదు ఎవరికి. వచ్చిన తర్వాత మనం కంగారు పడుతున్నాం, చేస్తున్నాం ఎవరెవరు వచ్చారని చెప్పి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మోసుకొచ్చారని మొదట్లో అనుకున్నాం మనం. ఇవాళ ఈ ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూలో డెఫినెట్ గా మిమ్మల్ని నేను ఒక అప్పీల్ అడిగాను, నేను అందరికీ కూడా అప్పీల్ చేద్దాం ఈ కార్యక్రమంలో పాల్గొనమని. నెక్స్ట్ మీరు మాట్లాడే మాట్లాడదాం, నేను మాట్లాడతాను ఎక్కువ. రైతుల కష్టాల గురించి, వలస కూలీల కష్టాల గురించి కూడా నేను మాట్లాడతాను. మనం కూడా బాధ్యతగా ఉండాలి కదా. ఎంతసేపు ప్రభుత్వాలేనా సార్? ప్రభుత్వాలు కాదు సార్, నా పాయింట్ మీరు ఒకటి కూడా మీరు వింటలేదు. ఇప్పుడు మీరు మతపరమైనటువంటి కార్యక్రమం మీద నిషేధాజ్ఞలు పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఒకళ్ళు రాసుకొని బస్సుల్లో తిరుగుతా ఉంటే ఇప్పటికే వాళ్ళు కొంపలకి చేరుకోకుండా ఉంటే అది ఎవరు ప్లానింగ్ చెప్పండి? అది పాపమా? వాళ్ళు మీరు ఒక వారం రోజులు టైం ఇచ్చి అక్కడ ఎక్కడ అక్కడే వెళ్ళిన తర్వాత లాక్డౌన్ పెట్టాల్సిందనే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఇది క్యారీయింగ్ అవుతుంది, మోసుకొని వస్తా ఉంది. శ్రీరామ్ గారు రఫీ గారు అన్నట్టుగా అసలు సమావేశంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే మతపరమైన కార్యక్రమాన్ని అట్లా నిర్వహించడానికి అసలు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు? అసలు అది పెద్ద తప్పు అనే మాట అన్నారు. డెఫినెట్గా అది ఒక వ్యాలిడ్ పాయింటే.
నిన్న లాక్డౌన్ పెట్టిన తర్వాత కూడా నిన్న వందల మంది దాంట్లో ఒకే చోట ఎట్లా ఉంటున్నారు? అసలు అట్లా ఉండకూడదు కదా, దాని మీద కూడా జరుగుతుంది. ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కొన్ని అంశాలు ఉన్నాయి. అసలు క్వారంటైన్ విషయంలో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు, ఫ్లైట్లో దిగిన వాళ్ళని దిగినట్టు క్వారంటైన్ చేస్తున్నట్టయితే ఈ మాత్రం స్ప్రెడ్ అయ్యేది కాదనే అంశం మొదటి నుంచి మాట్లాడుకున్నాం. అది అయిపోయింది ఆ దశ. సెకండ్ స్టేజ్లో మనం ఢిల్లీకి సంబంధించిన ఇష్యూ చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళని వెతికి పట్టుకునే కార్యక్రమం మనం విదేశాల విషయంలో కూడా ఒకే వ్యాఖ్య చేసాం. మిమ్మల్ని పట్టుకోవటం ఏంటి? మీ లిస్ట్ అనౌన్స్ చేసి మీరు ఎక్కడున్నారని పోలీస్ స్టేషన్లలో మీ పేర్లు పెట్టడం ఏంటి? వాట్సాప్లో తిప్పడం ఏంటి? స్వచ్ఛందంగా రమ్మని. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఈ రెండు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఢిల్లీలో నిజాముద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్న, ఈ రెండు మనకు కనపడతా ఉన్నాయి ఎక్కడ పాయింట్స్ అక్కడి నుంచి వచ్చినట్టుగా. కాబట్టి ఈ రెండు విషయాల్లో కేర్ తీసుకుంటే స్ప్రెడ్డింగ్ని సాధ్యమైనంతవరకు ఆపగలం అనేటువంటి